రాష్ట్రంలో ఎన్నికలకు రెడీ అయింది బీజేపీ. ఇందులో భాగంగానే ఈ నెల 8న వరంగల్లో ప్రధాని మోడీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే బహిరంగ సభను సక్సెస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు ఆ పార్టీ నేతలు. మీటింగ్ కు భారీ జనసమీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నారు. 5 లక్షల మందితో సభను నిర్వహించి సత్తా చాటుతామంటున్నారు లీడర్లు. ఇక వరంగల్ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడతారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. గతంలో జరిగిన మీటింగుల్లో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు మోడీ. తాజాగా మధ్యప్రదేశ్ బీజేపీ సమావేశంలో కుటుంబ పార్టీలపై మాట్లాడుతూ కేసీఆర్ కూతురు కవిత టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ సీఎం కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్ కు ఓటేయాలని, రాష్ట్రం బాగుపడాలంటే బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు ప్రధాని. మధ్యప్రదేశ్ లో బీఆర్ఎస్ కు ఏమాత్రం సంబంధం లేకపోయినప్పటికీ మోడీ ప్రత్యేకంగా కేసీఆర్ ఫ్యామిలీ పేరును ప్రస్తావించడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. మోడీ కామెంట్స్ పై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వరంగల్ సభలో ప్రధాని పొలిటికల్ స్పీచ్ పై ఇప్పటి నుంచి చర్చ మొదలైంది. వరంగల్లో పర్యటన నరేంద్ర మోడీ గారిది అద్భుతంగా నభూతో నభవిష్యత్ అన్నట్టు నిర్వహించబోతా ఉన్నాం. కొత్త కార్యక్రమాలు, కొత్త ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్, ప్రజలకు భారతీయ జనతా పార్టీ వచ్చేటువంటి ఎన్నికలలో ఏం చేయబోతోంది, రాష్ట్రానికి ఏం చేయబోతోంది, దేశానికి ఏం చేయబోతా ఉంది అనేటువంటి విషయం స్పష్టంగా ప్రజలకు చెప్పడం కోసమే నరేంద్ర మోడీ గారు ఈ వరంగల్ సభకు రాబోతా ఉన్నారు. వరంగల్ సభతో చాలా ఇష్యూస్ కు మోడీ క్లారిటీ ఇస్తారంటున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్, బీజేపీకి మధ్య ఒప్పందాలున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటే అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కవిత లిక్కర్ అంశం నుంచి ఈ మధ్య బీజేపీపై కేసీఆర్ వైఖరి వరకు అన్ని అంశాలకు మోడీ కౌంటర్ ఇస్తారని అంటున్నారు కమలం నేతలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, పథకాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధుల అంశాలను ప్రధాని ప్రస్తావిస్తారని చెప్తున్నారు బీజేపీ నేతలు. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కూడా వివరిస్తామంటున్నారు కమలం లీడర్లు. వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటున్నప్పటికీ ఈ సభతోనే ఎన్నికల ప్రచారం మొదలవుతుందని చెప్తున్నారు లీడర్లు.